Hi friends, welcome back to Karyampudi'sVlog. This is spicy special pudina pulav. Special occasions, ki, weekends, ki, lunch box. This is the manchi raitha to serve cheskunnanu ankonde ika thirige undadu. Munduga manam pedda garita oil vesesukoni pan lo dantlo oka tablespoon neyyi vesukondi manchi taste vastundi. ఇందులో మన ఇంట్లోటువంటి మసాలా దినుసులు చెక్క లవంగాలు యాలక్కాయలు కొంచెం అనాస పువ్వు నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను బిర్యానీ ఆకు జీలకర్ర లేదా షాజీర ఏది ఉంటే అది యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి చక్కగా వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా కొన్ని సెకండ్స్ ఉన్న తర్వాత మనం చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసేసి వేసేసుకోం దాంతోపాటు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికను కూడా వేసేసుకొని అది కొంచెం బాగా వేగిన తర్వాత నేను ఒక పెద్ద కట్ట పుదీనా తీసేసుకుని చక్కగా క్లీన్ చేసేసి కొంచెం నీళ్ళు వేసి మంచి పేస్ట్గా చేసేసుకున్నాను ఆ పేస్ట్ని దీంట్లో కలిపేసేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా నూనె పైకి తేలేంత వరకు చక్కగా వేయించుకున్నాం ఇందులో నేను 250 గ్రామ్స్ రైస్ వాడాను నేను బ్రౌన్ రైస్ వాడుతున్నాను తగినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా రెండు గరిటెలతో కానీ మనం కలిపెట్టామనుకోండి అన్నం మెత్తపడకుండా పొడి పొడిగా చాలా చక్కగా వస్తుందండి కొంతసేపు ఆరిన తర్వాత ఇలా చేస్తే పుదీనా రైస్ మంచి అరోమాతోటి మంచి టేస్టీగా మంచి స్మెల్తో వస్తుంది దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కారం మాత్రం యాడ్ చేయకండి టేస్ట్ కలర్ కూడా మారిపోయి చాలా బాగోదండి దీంట్లో లాస్ట్లో ఫైనల్గా ఒక 10-15 పుదీనా ఆకులను కట్ చేసేసుకొని చక్కగా వేసుకున్న మంచి టేస్ట్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది దీంట్లో కుకుంబర్ రైతా చాలా టేస్టీగా ఉంటుందండి అది మీకు డిస్క్రిప్షన్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే పెట్టున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా కానీ మీరు చూసుకోవచ్చు లేదనుకుంటే నా వీడియోలోకి వెళ్ళి చూడండి నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి ఓ కామెంట్ పెట్టేసేయండి మరోసారి మరో వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్.